కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పలా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి పల్లె శ్రీనివాసరావు 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ తాను గెలవగానే గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తానని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు తన వంతు కృషి చేస్తానని, ఆ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు. అనంతరం పల్లె చంటి మాట్లాడుతూ గ్రామ సంక్షేమాభివృద్ధి విషయంలో తన సోదరుడు పల్లె శ్రీనివాసరావుకు చేదోడు వాదోడుగా ఉంటానని, గ్రామాన్ని సంక్షేమాభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు. అనంతరం ఎంపీపీ అభ్యర్థి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తామందరం చర్చించుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు బాగి శ్రీనివాసరావు. నేను టీడీపీ ఇబ్రహీంపట్నం మండలం టీడీపీ కార్యకర్తని. నేను ఈ మా ప్రెసిడెంట్ గారు చెప్పిన సమస్యలన్నీ కూర్చొని పరిష్కరించుకొని నెరవేరుస్తామని గెలిచిన తర్వాత కోరుకుంటున్నాం. ఇబ్రహీంపట్నం మండలము కుటికలపూడి గ్రామ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నా పేరు పల్లె శ్రీనివాసరావు. కుటికలపూడిలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రెండోది రైతులకు మద్దతు ధర లేదు, ఇబ్బంది పడుతున్నారు. మూడోది వాటర్ వలన ఇబ్బంది పడుతున్నారు రైతులు. నేను ఈ గ్రామంలో ఈ మూడు సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన తర్వాత ఈ పరిష్కరిస్తాను. కొటికల సమస్యలు ఏమైనా ఉంటే ప్రెసిడెంట్ గారి దృష్టి తీసుకెళ్ళి దేనికి మేము అండగా ఉండి మీ అందరితో మీకే కోరకుండా మేము వచ్చి మీ అందుబాటులో మీ అందరి సమస్యలో ఉంటాం.